హాయ్ అండి, ఈరోజు మనం ఈ నల్లగా అయిపోయిన వెండి వస్తువులని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదండి. ఇవి ఇంకా చిన్న వస్తువులు, కొన్ని పెద్ద పెద్ద వస్తువులు వాడుతుంటాం మనం వెండివి. మనకు పూజలు వ్రతాలు ఉన్న సమయంలో మనకు చాలా టైం తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఎన్ని వాడినా ఇవి మాత్రం తెల్లకు కావు. ఇలా పట్టీలను కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. దీనికి వేరే ఏం అవసరం లేదండి. దీనికి కావాల్సిందల్లా ఒక లిక్విడ్. లిక్విడ్ పేరు చూడండి ఇక్కడ, రూపేరి. ఓకే, ఇన్స్టెంట్ కంటెంట్ సిల్వర్ షైన్. ఈ లిక్విడ్తోనే మనకు క్లీన్ అయిపోతాయి. అది ఎలా క్లీన్ చేయాలో నేను ఇప్పుడు. ఓకే, ఈ లిక్విడ్ పీతాంబరి అండి, పీతాంబరి వారి రూపేరి. ఇది ఎక్కడైనా దొరుకుతుందండి మీకు, మాల్స్లో ఎక్కువ శాతం మాల్స్లో దొరుకుతుంది. నేను ఎక్కువ శాతం దీన్ని కర్నూలు జ్యోతి మాల్లో తెచ్చుకుంటానండి. దీంతో ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం కావాల్సినది కాటన్, హాస్పిటల్ కాటన్ తీసుకోండి. కాటన్తో క్లీన్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఎటువంటి వాటర్లో డిప్ చేయకూడదు. సిల్వర్ ఐటెం అన్నది ఎటువంటి వాటర్లో తడపద్దండి. వాటర్లో మీరు డిప్ చేస్తారంటే మరి క్లీన్ కావడం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ కాటన్ తీసుకొని, ఇలా కాటన్ తీసుకొని ఈ లిక్విడ్ కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెం కొంచెం వాడితే చాలు. ఇక్కడ చూడండి, నేను జస్ట్ డ్రాప్స్ అద్దుతున్నా దీనికి. దీంతో ఫస్ట్ మనం దీన్ని అయితే క్లీన్ చేద్దాం. చిన్న దీపాలు ఇవి, డైలీ యూస్ దీపాలు. చూడండి ఎలా మురికి అన్నది ఎలా వచ్చేస్తుందో కాటన్కి. కొంతమంది అమ్మవారు కలశం వాడుతుంటారు, వెండి చెంబు వాడుతుంటారు కదా, సిల్వర్ చెంబుని, అమ్మవారి ముఖాన్ని, అటువంటివి క్లీన్ చేయడానికి ఇది చాలా ఈజీ మెథడ్. చూడండి కాటన్ ఎలా బ్లాక్ అవుతుందో మురికితోన. ఇలా మీకు దీనికి కావాల్సిందల్లా కాటన్ ప్లస్ రూపేరి, పీతాంబరి వల్ల రూపేరి తెచ్చుకోండి లిక్విడ్. ఇది ఏమో కెమికల్, దీన్ని వాడితే మన హ్యాండ్స్ ఏమో అవుతాయి లేదా సిల్వర్ కరిగిపోతుంది, ఇటువంటి అపనమ్మకాలు ఏం పెట్టుకోవద్దండి. నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వాడుతున్నా దీన్ని, నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. చూడండి ఎలా కొత్త దానిలాగా అయిపోయిందో. ఇలా ఉన్నది ఇలా అయింది, మీకు తేడా కనిపిస్తుంది బాగా కదా రిజల్ట్. అమ్మవారి విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి కదండి, వాటికి కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది అన్నమాట.
మనం వెండి అమ్మవారి లోటస్ ఫ్లవర్స్ వాడుతుంటాము, అటువంటి వాటిని క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి, చూడండి కాటన్ అన్నది ఎలా అయిపోయిందో, మొత్తానికి బ్లాక్ కలర్గా మారిపోయింది. ఇలా అయిపోయినప్పుడు దీంతో మీకు వీలైనంత వరకు క్లీన్ చేసి మళ్ళీ న్యూ కాటన్ తీసుకోండి. కొత్తగా కాటన్ కొద్దిగా తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ తీసుకొని డ్రాప్స్ రిపేరీ వాడుతూ ఇలా క్లీన్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ రెండు దీపాలు అయితే నేను క్లీన్ చేసేసాను. ఇప్పుడు మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది అనుకుంటాను. ఫస్ట్ నేను చూపించిన దానికి ఇప్పుడు ఈ కాటన్ అయితే మనకు పనికిరాదు. ఇప్పుడు దీన్ని పక్కకు పడేద్దాం. ఎంత బ్లాక్ అయిపోయింది మొత్తం, దీన్ని పక్కకు పడేసి మళ్ళీ కొత్తగా కొంచెం కాటన్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కొద్దిగా డ్రాప్స్ని కాటన్కి డిప్ చేస్తే చాలు. ఇప్పుడు మనం ఈ కుంకుమ బర్ణను ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా నెలలైంది కడగక. దీన్ని ఇప్పుడు మీకు రిజల్ట్ చూపిస్తా దీన్ని ఎలా ఉంటుందో. చూడండి ఎలా వస్తుందో మురికి. ఇలా డిజైన్ ఉన్న ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ తీసుకుంటే మనకు పండగలప్పుడు ఫెస్టివల్స్ ఉన్నా లేదు మనకి ఏదైనా వ్రతాలు ఉన్నా అప్పుడు మనకు తోమడానికి చాలా ఇబ్బంది అవుతున్నాయి ఫ్రెండ్స్. అది అందరికీ తెలుసు మీకు. ఇలాంటి లిక్విడ్ని ఇంట్లో ప్రతి ఒక్కరు వాడడం వల్ల మీ పని ఈజీ అవుతుంది. చూడండి దీనికి దీనికి అండ్ దీనికి ఎలా ఉంది తేడా. ఇది ఇంకా నేను యూజ్ చేయలేదు, ఇంకా దీన్ని నేను రబ్ చేయలేదు. చూడండి కాటన్ అన్నది ఎలా అయిపోతుంది. ఇందులో కుంకుమ వేస్తాం కదా ఫ్రెండ్స్, కొంచెం ఇది ఎక్కువ టైమే తీసుకుంటుంది కుంకుమ ఉన్నందుకు. బాగా నల్లగా అయిపోయింది ఇది.
ఇవి రెండు చూడండి, ఒకటి పసుపు ఒకటి గంధం వేసాను, తొందరగా క్లీన్ అయింది యాక్చువల్గా. ఇందులో ఇందులో కుంకుమ ఉండింది, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్త దానిలాగానే అయింది. ఇలా డిజైన్ ఉన్న వస్తువుల్ని కూడా మీరు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్లీన్ చేశాను కదా, కాటన్ అన్నది ఇలా దగ్గరకు అయిపోయింది. అండ్ మనం వీటిని కూడా క్లీన్ చేసాము, వీటిని కూడా మనం ఒకసారి వాటర్లో కడిగి తీసేస్తే, కడిగి తుడిచిపెట్టేస్తే ఇంకా మీకు మురికి అన్నవి మళ్ళీ కూర్చోదు. మురికి వచ్చినా మీరు వెంటనే ఈ లిక్విడ్ని వాడి క్లీన్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా రెండే ఇంగ్రీడియంట్స్, లిక్విడ్ ప్లస్ మనకు కాటన్ ప్లస్ మీకు ఇంకొక ఈజీ మెథడ్ చూపిస్తే ఇంకొకటి. ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం రెగ్యులర్గా వేసుకునేది కాళ్ళ పట్టీలు, ఇవి మనకు తెలుసు ఇవి మన బాడీలో హీట్ అబ్జర్వ్ చేస్తాయని, అందుకే ఇవి తొందరగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. వీటిని మనం పాలిష్ కోసం గోల్డ్ షాప్ వాళ్ళ చుట్టూ తిరగాలి. దాని బదులు ఇంట్లో ఈజీగా ఇదే లిక్విడ్ని వాడి మీరు సేమ్ కాటన్ యూజ్ చేస్తూ లేదా బ్రష్ యూజ్ చేస్తూ దీంట్లోని క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సేమ్ నేను లిక్విడ్ని వాడుతున్నాను. లేదు మీరు డైరెక్ట్ దీనిపైన కూడా లిక్విడ్ డ్రాప్స్ అన్నవి వేయచ్చు, కొంచెం కొంచెంగా వేసి క్లీన్ చేసుకోవచ్చు. నేను దీంతోనే క్లీన్ చేస్తున్నా చూడండి. మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి, మీ పట్టీలు నల్లగా అయిపోయాయి, మీరు మీకు ఎక్కువ టైం లేదు, గోల్డ్ షాప్కి వెళ్ళేంత టైం లేదు, పాలిష్కి ఇచ్చేంత టైం లేదు మీకు, మీరు ఇన్స్టెంట్గా ఈ మెథడ్ని ఫాలో అయిపోవచ్చు. మళ్ళీ ఒకసారి మురికి మొత్తం కాటన్కి వచ్చేస్తుంది. కొంచెం డిజైన్ ఎక్కువ ఉన్న పట్టీలు కొంచెం మీకు టైం తీసుకుంటుంది, కానీ ఆల్మోస్ట్ మీకు వైట్ సిల్వర్ కలర్ అయితే వచ్చేస్తుంది. కొద్ది ఒక 5 మినిట్స్ టైం మీరు దీనికి కేటాయిస్తే మీకు కొత్త పట్టీల్లో మెరిసిపోతాయి. బ్యాక్ సైడ్ కూడా క్లీన్ అయిపోయింది చూడండి.
చూడండి మీరు ఇంకా ఇంకా బ్రైట్ గా కావాలి అనుకుంటే వీటికి ఇంకా కొంచెం లిక్విడ్ యాడ్ చేస్తూ ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే ఈ మధ్యన మీకు కటిల్ అన్నది కొత్త వాటిలాగా తయారవుతాయి ఇప్పుడు వీటిని మనం వాటర్ లో ఒకసారి కడిగి పెట్టుకుంటే చూడండి కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి మీరు వాడినా సరే లేదు ఎత్తి పెట్టినా సరే వీటిని కాటన్తో కడిగాము కదండి మనం ఒకసారి కాటన్ లిక్విడ్తో రుద్దాము వాటర్లో కడుగుతున్నాము వీటిని మనం ఒక తెల్లటి టవల్ కానీ నాప్కిన్ కానీ తీసుకొని తుడిచి ఒక కవర్లో వేసి ఎత్తి పెడితే మనకు నల్లదన్నది కావాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ పట్టీలని నేను పాలిష్ షాప్కి వెళ్ళలేదు గోల్డ్ షాప్కి వెళ్ళలేదు నేను ఇంట్లోనే వితిన్ 5 మినిట్స్లో నేను నా పట్టీలని కొత్త వాటిలాగా చేశాను ఒకసారి తుడిచి వేసేసుకుంటే అయిపోతుంది మొత్తం కాటన్ ఇలా అయ్యింది వాటర్ చూడండి ప్లస్ మనం సిల్వర్ ఐటమ్ చూడండి ఓకే ఒక్క 5 మినిట్స్లో మీకు ఈ లిక్విడ్తో మనం ఇక్కడ వాడింది ఓన్లీ 2 ఐటమ్స్ లిక్విడ్ ప్లస్ కాటన్ బట్ మన సిల్వర్ ఐటమ్స్ కొత్త వాటిలాగా తయారైపోయాయి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్